మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు రీసెంట్ గా ఆయన ఆయన పదవి గురించి కానీ లేదంటే ఇంకొక ఏదో చెయ్యాలని లేదంటే ఆయన వ్యాపారాల గురించి కానీ ఎక్కడ ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, బీపీసీఎల్ లాంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం గురించి, అంతేకాకుండా మచిలీపట్నం పార్లమెంట్ ని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకువెళ్లేందుకు ఆయన వంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి గారితో అంటే ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాట్లకు అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందాన్ని తీసుకొచ్చి, అంటే అక్కడ ముఖ్యంగా బస్ స్టాండ్ కావచ్చు అవన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. ఒక చిన్నపాటి వర్షం పడినా కానీ మెయిన్ రోడ్లు కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఈసారి బాలశౌరి గారి చొరవతో అక్కడ ఉన్నటువంటి వాటర్ వీటిలన్నింటినీ కూడా ఒక బృందాన్ని తీసుకొచ్చి ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి, ఆ నీరు ఆగకుండా ఏం చేయాలి, ఎన్నేళ్లుగా మచిలీపట్నం వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులను అవస్థలను దృష్టిలో పెట్టుకుని త్వరలో దీనికి స్వస్తి పలికేందుకు ఒక ప్రణాళిక వేసేందుకు ఢిల్లీ నుంచి ఒక బృందాన్ని ఎక్స్పర్ట్స్ బృందాన్ని తీసుకొచ్చి సర్వే కావచ్చు దాని మీద ఏం చేస్తే బాగుంటుందని ఒక సూచనలు అయితే తీసుకుంటున్నారట. అంటే మచిలీపట్నం మీదే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది. మనం గతంలో ఉన్నటువంటి ఎంపీలని చాలా మందిని చూసాం, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ఎంపీగా ఆయన ఉన్నప్పుడు కూడా మచిలీపట్నం పోర్టుకి సంబంధించి ఈ కేంద్రాన్ని కోరి పదే పదే అడిగి ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి మచిలీపట్నానికి సంబంధించిన పోర్టు పనులు ప్రారంభించినటువంటి వ్యక్తి. అనేక సమస్యలు ఉన్నా అవన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది, కానీ బాలశౌరి గారు మాత్రం మచిలీపట్నానికి సంబంధించి మచిలీపట్నం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి మంచి పనులు, అక్కడ ఉన్న ప్రజలకు కావాల్సినటువంటి వసతుల పైన అక్కడ కంప్లీట్గా యువతకి ఏ రకంగా మనం అందుకు తీసుకురావచ్చు, ఏ కంపెనీలు తీసుకురావచ్చు అనే దాని మీద దృష్టి పెట్టి బీపీసీఎల్ లాంటి సంస్థతో ముందు నుంచి మాట్లాడుకుంటూ ఈసారి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆయన ఏం చేస్తే బాగుంటుందని, అంతేకాకుండా కంప్లీట్గా మచిలీపట్నంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా దృష్టి పెట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను తీసుకొస్తూ ఎంపీ ల్యాండ్స్ నుంచి అంతేకాకుండా రైల్వే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ కేంద్రాన్ని ఒప్పించి రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి, అంటే చాలా సమస్యలు ఇవన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు గత 5 ఏళ్లుగా ఏమీ చేయలేకపోయాను అని చెప్పి ఒక ఎంపీగా బాధపడుతూ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు వ్యాపార సంబంధాల కోసమో మీ కాంటాక్ట్స్ని పెంచుకునేటం కోసమో మీరు చేస్తే కుదరదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ నియోజకవర్గాల అభివృద్ధికి మీరు తీసుకురావాలి, నిధులు తీసుకురావాలి, అక్కడ వాళ్ళతో మాట్లాడాలి, పోరాటం చేయాలి అవసరమైతే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచించారు. దానికి తగ్గట్టుగా ఈసారి బాలశౌరి గారు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు చాలా మంచి ఆలోచనలతో ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా అంటే ఒక ఎమ్మెల్యేలు ఓ పక్క, జనసేన పార్టీకి సంబంధించిన శ్రీ బాలరాజు కావచ్చు, అనేక మంది వర్షాల్లో కూడా వాళ్ళ నిజాయితీని చూపించుకుంటూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇంకొక పక్క ఎంపీగా ఈయన కూడా అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఈ వర్షాలు ఇదే పరిస్థితి, 8 సంవత్సరాలు వచ్చిన ఇదే పరిస్థితి, మచిలీపట్నం ఇంతేనా అని చెప్పి ఆయన వదిలేసుకోకుండా దాని నుంచి ఢిల్లీలో ఏం చేస్తే బాగుంటుంది, ఢిల్లీలో ఏం చేశారు, ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేశారు, అదే సంస్థ అదే పని ఇక్కడ చేస్తే మనకి ఎలా ఉంటుంది, దీనికి అవకాశాలు ఉన్నాయా, దాని మీద అధ్యయనం చేయడం కోసం ఒక టీముని కూడా ఆయన తీసుకొచ్చారని తెలుస్తుంది.